ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వయసు అప్పుడు గుర్తుంది స్వామి 82లో స్వామి మహాసమాధి అయినారు. అప్పుడు ఇక్కడ తలుపురు ఎక్కువ వచ్చేవారు స్వామి. మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు స్వామితో ఆడుకునేవాళ్ళము. స్వామి అదే బయట వెళ్ళాలంటే ఒక డోలీలో మోసుకొని అక్కడ ఊరి చివరికి తీసుకెళ్లేవాళ్ళు అటువైపు ఇటువైపు కూర్చొని. స్వామికి రమణయ్య అని ఒక ఆయన ఉన్నారు, యానాది రమణయ్య, కొమరగిరి రమణయ్య, యానాది రమణయ్య, లావుట ఆయన, నాగయ్య తాత, గోపాలన్న వీళ్ళంతుండేవాళ్ళు. మళ్ళీ ఆయనకి చెమ్ముతో నీళ్ళు ఎత్తుకొని పోయి అక్కడ మళ్ళీ వచ్చేవాళ్ళు. తర్వాత మళ్ళీ ఎక్కడ కూర్చున్నా స్వామి చిన్న దుని వేసుకునేది కూర్చునేవారు. ఆయనకి తులసవ్వ ఎప్పుడు శనగలు బెల్లము ఆయన్ని ఒక డబ్బాలో దంచి అట్లా అదిం పెట్టిండేవాళ్ళు. ఒక్కొక్క సమయంలో స్వామి అమ్మ అనేవారు. అనే అన్నప్పుడు కాస్త అది శనగలు ఆ బెల్లం అది స్వామి చేతిలో పెట్టి బుగ్గనే పెట్టుకుని ఉండేవారు. ఇంకా మధ్యాహ్న సమయంలో అమ్మ అనేవారు. అప్పుడు రాగి అంబలి స్వామికి పచ్చి తాటి ఆకు రేకులు చేసి దానిలో ఇస్తే తాగేది, అది మాత్రమే తాగేవారు. ఊర్లో అంతా అన్నం దండుకొని వస్తే స్వామి కలిపేది లేదో కొంచెం హోమంలో వేసేవారు, అదే దునిలో వేసేవారు. నేను చూశాను, కాస్త మాత్రం ఎండికి పడేది, మిగతా అంతా కుక్కలు వేసేవారు ఊర్లో తీసుకొని వచ్చిందంతా. తర్వాత మళ్ళీ 3-4 గంటల ఆ ప్రాంతంలో అమ్మ అనే అంతా చుట్ట అయినా పొగాకైనా ఉండేది ఎప్పుడు, అది తుంచిస్తే బుగ్గను పెట్టుకునేవారు. మళ్ళీ 6 గంటలు ఆ ప్రాంతం కరెక్ట్గా 6:30 సాయంత్రం సాయంత్రకాలంలో అమ్మ అనేవాడు అన్ని నూకలు ఇచ్చేది అమ్మ అమ్మ తులసవ్వ. అది అట్లా ఆ ముద్దుతోనే పరిగెడతా ఆ చీమలకి వాటికి చల్లేవారు. తర్వాత ఒకరు మేము ఎక్కువగా అక్కడే పడుకునేవాడు. అంటే అమ్మ అనగానే ఆమె తీసుకొచ్చేది స్వామి ఇవి ఇవ్వండి అని ఏమి అడిగేవాళ్ళు. అమ్మ అంటే చాలు, ఆమెకి ఏ సమయంలో ఏది ఇవ్వాలనేది ఆటోమేటిక్ గా తెలిసిపోయేది. ఆ తర్వాత మేము అడిగితే కూడా పెట్టేది లేదు తులసవ్వ. మళ్ళీ స్వామి అంటే ఏం అడిగేవాళ్ళు, ఆ బెల్లము శనగల బెల్లము మాకు కాస్త పెట్టమని అడిగేవాళ్ళు. మళ్ళీ స్వామి మళ్ళీ కాస్త పెట్టేది. మేము ఒక్కో సమయంలో స్వామి గోచి లాగేవాళ్ళం తెలియక చిన్న ఏజ్ లో. అప్పుడు ఎవరైనా వస్తే స్వామి దగ్గర తల కింద పెట్టుకునేదానికి ఒక గుడ్డ ఉండేది, దాన్ని బాగా మెలిపెట్టి ఆయన ఇట్లా మంత్రించేవాడు ఆరోగ్యం బాగాలేకపోతే. ఆయనకి ఆయన ఆరోగ్యాన్ని బట్టి 2 దెబ్బలు కొట్టాలంటే 2 దెబ్బలు కొట్టేది, 3 దెబ్బలు కొట్టాలంటే వాళ్ళ అనారోగ్యాన్ని బట్టి అనారోగ్యం. లాస్ట్ లో ఒక పావులని అదురుపోయి అక్కడ పెట్టాలనేవాళ్ళు. పెట్టాలంటే అప్పుడు ఆ డబ్బు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతే ఇంకొకళ్ళు ఏదైనా బాగలేనప్పుడు వాళ్ళకి ఇచ్చేవాడు. తర్వాత ఏం చెప్పేది, మాది మీరు తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి లెక్కలో ఉన్నారు, అక్కడికి పోయి నిద్ర చేసిరండి, లేదంటే పెంచలకోవాలి రండి, వాళ్ళకి వాళ్ళ లెక్క అనమాట, లేదంటే జొన్నవాడకి వెళ్ళండి. ఈ 3 ప్లేసులు ఎక్కువ చెప్పేవాడు, ఎక్కువ తిరువళ్ళూరికి పోయేస్తామని చెప్పేవాడు. తర్వాత ఒక్కొక్క కాల సమయంలో అప్పుడప్పుడు వచ్చేవారు కదా, వచ్చినప్పుడు మేము అక్కడే పడుకునేవాళ్ళం. స్వామికి అక్కడ రేకులు ఉండేవి వాళ్ళ ఇంటి దగ్గర, నీళ్ళ వెంకయ్యళ్ళు అంటారు కదా వాళ్ళ ఇంటి దగ్గర, వేప చెట్టు కిందే ఉండేవారు స్వామి ఎక్కువ. సాయంత్రం మాత్రం 6 బయటకు వచ్చేది, ఉదయ కాల సమయంలో అంతా వేప చెట్టు కింద ఉండేవారు. అప్పుడు మేము అక్కడే పడుకో లీలమ్మ ఇంటి దగ్గర లీలా తక్కువ. అప్పుడు 1 గంట 2 గంటల సమయంలో వర్షం, ఒక్కొక్క రోజు వర్షాకాలం పగల రాత్రి రాత్రి. అప్పుడు లేయండి 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 కానివ్వండి 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 అనేది, ఏమి స్వామి ఏంది అని చెప్పేసి అని వీళ్ళు ఓకేవ్వ వీళ్ళంతా ఉండేవారు. ఎక్కడి స్వామి అంటే కానివ్వండి అయ్యా కానివ్వండి అయ్యా వస్తా ఉన్నారు ఆపదగా ఉన్నారు అనేది. ఏంది ఆపదు స్వామి, ఈ సమయం లేదు, వర్షం వస్తా ఉంది, గాలి వాన భయంకరంగా ఉంది, మీరు ఇవి నోట్లో నుంచి మాట వచ్చిందంటే ఇంకా కంటిన్యూ అనమాట, ఇంకా ఆగేవారు కాదు స్వామి. తర్వాత వీళ్ళంతా కరెక్ట్గా మూటలు కట్టుకునే లేకే రేకులు కాటుకు వచ్చి ఆ అంబాజీ దగ్గరికి ఆగి ఉండేది ఆ రాత్రిపూట. ఆ రాత్రిపూట 12 గంటలు 1 గంట రాత్రిపూట అప్పుడు మాకే ఆశ్చర్యం వేస్తుంది ఇదేంటి అని చెప్పేసరి, అక్కడ పేడూరులో ఎవరికో బాగలేదనో, ఇంకా చెన్నారాయణపాలెంలో ఎవరికో బాగలేదనో వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు ఎలాగనో వాళ్ళకి ఎట్లా కనుక్కుంటారో కనుక్కునే తలుపుల్లో ఉన్నారు స్వామి అని చెప్పేసరి అప్పుడు వచ్చేసరికి బయలుదేరారు.
అట్లా జరుగుతామండి. ఒకప్పుడు మాకు తలుపూరులో 5-6 సంవత్సరాలు వర్షం లేదు మాకు తెలిసి. వర్షం అప్పుడు మీ వయసు ఎంత ఉండింది? నాకు 6-7 సంవత్సరాలు. ఇప్పుడు ఎంత అండి? ఇప్పుడు 40. మీరు స్వామిని గోచ లాగే వాళ్ళము అట్లా ఎగతాళి చేస్తారు. అప్పుడు స్వామి ఏమనేవారు? స్వామి ఏదో ఆయన అదొక స్వామి అదొక భాష అంటే మిమ్మల్ని ఎప్పుడైనా ఏమైనా అరవడం గానీ ఏం జరిగిందో ఏమనలేదు. జరగడం అయ్యో దానికి పర్యవసానం ముందుందయ్యా అనేవాళ్ళు. అయ్యయ్యో అంతేగాని దాని పర్యవసానమే కూడా బాధపడుతుంది. అంటే మీరేనా ఒకసారి మా అమ్మ క్షమించమని అడగండి. మా అమ్మకి కడుపులో నొప్పి వచ్చింది చాలా సంవత్సరాలు బాగలేక బియ్యం మొక్కున్నాం. అదే ఫస్ట్ స్వామితో ఎగతాళి పడతా ఉండేవాళ్ళం కదా మేము. అప్పుడు బలగముడికి సమాధి అయిన తర్వాత బియ్యం ఇచ్చేసి హోమం చుట్టూ తిరిగి లోపలికి వెళ్తా ఉన్నాను. వెళ్ళే సమయంలో స్వామి సూక్తులన్నీ రాస్తున్నాయి. అప్పుడు నాకు ఇంకా కళ్ళు కనిపించడం లేదు, ఇంకా ఏమి లేదు, నువ్వు ఉండేదాన్ని బట్టి కదయ్యా నేనుండేది, నువ్వు ఉండేదాన్ని బట్టి కదయ్యా నేనుండేది అని సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. ఆ టైటిల్ మాత్రమే సినిమా ఫోకస్ లాగా వెనక్కి ముందుకి వస్తూ ఉంది. పెద్దగా అరిచేశాను. అరిచేసే లోపల క్యూలో ఉండే వాళ్ళంతా ఏమన్నారు. మా అమ్మ వెనక్కి తిరిగి చూసి ఏం రావంటే నేను నాకు అప్పటికే ఏం అర్థం కాలేదు. కొంచెం తేరుకొని ఏం లేదులమ్మ మళ్ళీ వెళ్ళి హోమం చుట్టూ తిరిగి మళ్ళీ వచ్చి దర్శనం చేసుకున్నాను. అదొక జరిగింది. నేను తలుపూరులో వర్షాల గురించి చెప్తున్నారు. మళ్ళీ తిరుపతిలో నేను ఫ్యాక్టరీలో ప్రైవేట్ అదే వీరనారాయణ మామూలు ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నప్పుడు మా అమ్మ మా అక్కకి 16 సంవత్సరాలు పిల్లలు లేదు పెళ్ళైన తర్వాత. అప్పుడు గర్భం వచ్చినది. వస్తే ఇట్లే సాయంత్రం శనివార సమయంలో డ్యూటీకి వెళ్ళేసి 4 గంటలకు వచ్చి తల స్నానం చేసి ఏమి తినకుండా మిద్ది మీద చాప వేసుకొని పడుకొని నిద్రపోయినా. ఎట్లా స్వామి అక్క ఎక్కడ ఉండేది? ఇక్కడ తలుపూరు నాగలేటూరులో ఉన్నారు. నాగలేటూరులో ఉండింది. మీరు తిరుపతిలో ఉండాలి? నేను తిరుపతిలో ఉన్నాను. మా అక్క నాగలేటూరులో ఇచ్చాం 108 వాళ్ళ ఇంట్లో. సరే అని చెప్పేసి ఆమె ఎట్లా చేయాలా ఏమి ఇంక లేక గర్భం వచ్చింది నేను కూడా సమయానికి లేని ఎట్లా చేయాలా. అమ్మ ఎక్కడ ఉండేది? అమ్మ తలుపూరులో ఉండేది. ఏం పేరు అక్క పేరు? మా అక్క పేరు సరళ. సరళ 108 సరళ. సరే అని చెప్పేసి అప్పుడు గర్భం ఎట్లా చేయాలని అంటే మా రెండాక జాబ్ చేస్తూ ఉంటే ఆమె దగ్గరికి వచ్చింది. ఆమె హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంది. కాన్పు సమయంలో అక్కడికి వచ్చున్నారు. గూడూరులో జాయిన్ చేస్తున్నారు. ఆ రోజు తెలియకుండా సరే నాకు స్వామి బాగా మీరిలాగా నేనలాగా బాగా మాట్లాడుకున్నట్ల చెవిలో గట్టిగా బూది వచ్చి 3 రోజులు పులుపు కారము ఉప్పు తినవాకయ్యా అన్నాడు. మిమ్మల్ని నన్ను బాగా నేను వచ్చి మంచినీళ్ళు పోసుకొని అన్నంలో అలా కలుపుకొని తింటూ ఉంటే నాతో ఉండే పిల్లలంతా స్వామి చెప్పినాడంట ఈయన తినలేదంట అని ఎగతాళి చేశారు. కరెక్ట్గా నాకు ఏ సమయంలో చెప్పాడో 3వ రోజు అదే సమయానికి మా బావ ఫోన్ చేసి రే మీ అక్క కొడుకు పుట్టినాడు మామూలు కాంతాను బాగున్నాదని చెప్పేసి అప్పుడు అంత అన్నం వేసుకొని అది ఇది ఊరగాయ వేసుకొని కలుపుకొని అప్పుడు తిని వెంటనే బయలుదేరినాను గూడూరు హాస్పిటల్. 3 రోజుల తర్వాత? 3 రోజుల తర్వాత. అలా జరిగింది. నా పెళ్లి రోజు ఇదే ఇక్కడే పెళ్లి జరిగింది. బోల్డ్ ఎంత మంది జనాభా వచ్చున్నారు. తలుపూరులో జరిగింది? ఇంటి దగ్గరే జరిగినది. జరిగిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఆయన విపరీతమైన మేఘాలు కమ్ముకొని ఉంది. చీకటి భయంకరంగా ఇక్కడ పరిస్థితి వర్షం వస్తే ఇంకా తెలియంది ఏం లేదు. ఇల్లు చిన్న ఇల్లు అయిపోయింది. ఏం చేయాలా? నేను అప్పుడు భజన చేసేవాళ్ళం. లోపలికి వెళ్ళేసి వేగారావ వెంకయ్య స్వామి అని ఒక పాట పాడి కొబ్బరికాయ కొట్టి ఏడ్చేసినాను భజనలోనే. ఏడ్చేసి బయట వచ్చే లోపల మీరు నమ్మండి నమ్మకండి బ్రహ్మాండంగా చుక్కలు కనిపిస్తా ఉన్నాయి. వర్షం ఆగిపోయింది. అదే కానీ ఆ రోజు నేను ఆయన తప్పించకపోతే నేను నవ్వులు పాలైపోయింది. ఈ రోజుకి కూడా నువ్వు ఏ విషయం తుమ్మినా దగ్గినా ఏ విషయానికైనా ముందు ఆయన వెళ్తాడు తర్వాత నేను ప్రతి విషయానికి నాకు అణువణువున సహాయం అయింది లేని నేను లేను ఇప్పటికి కూడాను. ప్రతి సంవత్సరం నేను వెంకయ్య స్వామికి నేనే అలంకారం చేస్తాను. ప్రతి సంవత్సరం ఆ స్వామి విగ్రహం కూడా మేమే చేయించింది. ప్రతి సంవత్సరం 24వ తారీఖు ఆరాధన రోజు ఎక్కడ ఉన్నాను తలుపూరికి వస్తారు. ఆ తలుపూరు వచ్చి ఇక్కడే నా చేతులతోనే స్వామివారికి రకరకాలు ఒక సంవత్సరం చంద్రప్రభ సూర్యప్రభ గరుడ వాహనము తర్వాత మళ్ళీ హనుమంతు వాహనం పెట్టాము.
రకరకాల వాహనాలతో రకరకాల అలంకారాలతో స్వామివారికి నాకు తృప్తిగా నేను అలంకారం బ్రహ్మాండంగా చేస్తాను. గొలగమూడి కన్నా చాలా బాగుంటుంది. ఆ రోజు చక్కగా చేస్తాను. అప్పుడు మీరు చెర్లోపల్లిలో స్వామి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చున్నారు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వర్షాలు లేవు. సరే తాకి ఆపేసి కొట్టి కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉన్నప్పుడు ఒక ఆవు వచ్చి లాక్కుపోతుంది. లాక్కుపోయే లోపల గోపాలయ్యను అడిగినాడు, ఏం గోపాలయ్య ఆవు లాక్కుంటా? స్వామి 5 సంవత్సరాల నుంచి వర్షాలు లేవు, నాకు తెలుసు. బావిలో రాత్రి అంతా తోడితే ఒక బిందె రెండు బిందె నీళ్ళు వచ్చేది. లాంద్ర పెట్టుకొని గ్లాస్తో తీసి చెంబులు బిందెలో పోసుకునేవాళ్ళం, నీళ్ళు లేక అంత కష్టంగా ఉండింది. అప్పుడు ఆ సమయంలో స్వామి వస్తే అప్పుడు అందరూ అడిగే లోపల స్వామి వానదేవుడు చీటీ రాయి అని చెప్పి చెప్తాడు గోపాలన్నకి. గోపాలన్న కూర్చొని వానదేవుడు చీటీ రాస్తే హోమం అన్ని కట్టెలు తెచ్చి వేసి మంటేసి ఆంజనేయ స్వామి గుడి ముందు కూర్చొని వీణ మేడుతూ ఉంటే సప్తస్వరాలు వాయించినట్టే ఉన్నది ఆ స్వామి తాంబూరు వాయిస్తూ ఉంటే. అప్పుడు ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ అంటూ పెద్దగా మంత్రోచ్చారణ చేస్తూ ఈ రోజు ఎప్పుడైతే మొదలుపెట్టినాడో రేపు మధ్యాహ్నం అదే సమయానికి అది కుండపోత వర్షం. ఆ వర్షానికి ఆ ఇంట్లో ఉండే ఆ దూడలు బర్రెలు ఆవులు తోకలు ఎత్తుకొని ఎగురుతూ ఉంటే సినిమాలో ఉన్నట్టే ఉన్నారు. మా ఊరు చెరువు సామాన్యంగా నిండదు, ఊరు చుట్టుపక్కల ఊర్లు ఎల్లో పోయినా అలాంటిది 2 చెరువులు నిండి, ఎర్ర చెరువు పెద్ద చెరువు అని ఉన్నాయి. అవి 2 నిండి సస్యశ్యామలంగా అప్పటి నుంచి వర్షాలు బాగా కురుస్తా బాగున్నాయి. కాబట్టి ఎప్పుడు ఆ నాయన్ని తలుచుకుంటే ఈ ఊర్లో కూడాను ఇన్ని సంవత్సరాలుగా అసలు డబ్బులు రాలేదు, ఎట్లా చేయాలి ఈ సంవత్సరం కార్యం అంటే ఆ రోజుకి ఆటోమేటిక్గా ఎంత వస్తుందో తెలియదు. ఇప్పుడు కూడా బియ్యం స్టాక్లోనే ఉంటాయి ఎప్పుడు కూడాను ఆ మహానుభావుడికి ఈ ఊర్లో మాత్రం. అది ఒకసారి ఆ పాట పాడరా వేగారావా వెంకయ్య. వేగారావెంకయ్య స్వామి స్వామి గమవు శ్రీ అవధూతేంద్ర మారుతి సరసన సద్గురుదేవ గొలగమూడి నిలయ రావ స్వామి తల్లి తండ్రి గురువు దైవము స్వామి తనయులను స్వామి వేగారావ వెంకయ్య స్వామి స్వామి ఆగమవు శ్రీ అవధూతేంద్ర స్వామి మారుతి సరసన సద్గురుదేవ స్వామి గలగమూడి నిలయ రావ స్వామి దేవాదేవ హృదయ వాస స్వామి కన్నులకు కనగరావ స్వామి వేగరావ వెంకయ్య స్వామి స్వామి ఆగమవు శ్రీ అవధూతేంద్ర స్వామి జీవితాన విసగి స్వామి నిత్యముని స్మరణే చేయుచుంటిమే తండ్రి జీవితాన విసగి విసగి తండ్రి నిత్యముని స్మరణే చేయుచుంటిమే తండ్రి వేగారావ వెంకయ్య స్వామి స్వామి ఆగమవు మీ అమ్మగారి పేరు? కొరపూటి ఆదమ్మ. నాన్న? వెంకటాద్రి నాయుడు. ఉన్నారు కదా వాళ్ళు? లేరమ్మా, ఇద్దరు. 1 సంవత్సరం ఈ కాలం అయిపోయింది. అమ్మగారు 92 సంవత్సరాలు చనిపోయినారు. మా నాన్నగారు నాకు చిన్నప్పుడే చనిపోయారు. మీ పేరు కొరకుటి బాబు? బాబు. మాది సొంత ఊరు చింతలాకు ఊరు. అయితే అమ్మమ్మ వాళ్ళ దీవూరు సోంపల్లి. వాళ్ళు ఆడపడుచు మా అమ్మ కూడా. సోంపల్లి రామానాయుడు ఏమైనా బంధువులు అవుతారా? మా తాతగారి పేరు సోంపల్లి వెంకటప్ప నాయుడు. వెంకటప్ప నాయుడు పిచ్చమ్మ.
రామనాయుడు వాళ్ళు బంధువులే అన్నా బంధువులే అంత మా అమ్మకు బంధువులే మా మా అమ్మ వాళ్ళది మీరు స్వామిని చింతలాత్మ కూర్లో చూసారా ఇక్కడ చూసారా నేను ఇక్కడే చూసాను నేను 5 నెలలు పెట్టినప్పుడు ఈ ఊరు వచ్చేసాను చిన్నప్పుడు వచ్చా ఆ మా అప్పటి నుంచి ఇక్కడే మేము ఫస్ట్ స్టార్టింగ్ మేము పిల్లలు చిన్న పటం పెట్టుకొని ఏదో ఒక 4-5 మెంబర్స్ కలిపి ఆటలాడుకునే వాళ్ళం అదే ఉత్సవం లాగా నేనే అన్ని చేసి ఊర్లంతా తిరిగేవాళ్ళం అలా 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 ఈ రోజు ఎంతో డెవలప్ అయిపోయి అన్నదానాలు బ్రహ్మోత్సవం లాగా గొప్పగా జరిగింది ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నేను వెంకయ్య అనే అబ్బాయి ప్రసాద్ అనే అబ్బాయి వేణు అనే అబ్బాయి వాసు అనే అబ్బాయి మీ చిన్న వయసులో మీకు స్వామి అని తెలియదు కదా ఎప్పుడు ఆ విశ్వాసం మీకు తర్వాత ఎప్పుడు నాకు అదే నేను మా అమ్మగారికి కడుపులో నొప్పిని బియ్యం ఇచ్చేసి వచ్చాను చూడండి ఆ రోజు ఆయన ఏ ఎప్పుడైతే నువ్వు ఉండేదాన్ని బట్టి నేను ఉండేదయ్యా సమాధి అయిన తర్వాత తగ్గింది అమ్మకి కడుపు నొప్పి అమ్మకి తగ్గిపోయింది కడుపులో నొప్పి తగ్గిపోయింది బాగైంది బాగా కాబట్టి బియ్యం ఎత్తుకొని పోయి ఆడిచ్చేసి వచ్చాను ఎప్పుడు ఏది బాగలేకపోయినా స్వామి విభూతి ఉండేది మా అమ్మకి కడుపులో నొప్పి ఆ విభూదే పొట్ట రుద్దుత పొద్దులేస్తాము ఓం నారాయణ అనుకుంటూ పొద్దుల ఆ పొట్ట మీదే పడుకొని ఏడ్చేవాడిని అమ్మ నాకేదో గడ్డ ఉంది చనిపోతాను అని నేను అంటూ ఉండేది నేను లాస్ట్ కొడుకుని కాబట్టి ఆ విభూదే రుద్దుకునేది ఇప్పటికి కూడా నాకు ఏ నా బిడ్డకు బాగలేకపోయినా మా ఇంట్లో ఏది ఇబ్బంది అయినా ఏదన్నా ఆపదలో చిక్కున్నా వెంకయ్య అంటే ఆయన కరెక్ట్గా ఉంటాడు తిరుపతిలో ఎక్కడ ఉంటారు మీరు మేము ఎస్బీఐ కాలనీలో ఉంటాము ఎంతమంది మీకు పిల్లలు నాకు ఒకే కూతురు ఏం పేరు మేఘన పాప ఏం చదువుతుంది 10వ క్లాస్ ఆమెకు కూడా స్వామి స్వప్నంలో కనిపించి ఇప్పుడు కాదు 3 ఇయర్స్ ముందు నువ్వు గుండె డాక్టర్ అవుతావమ్మా అని చెప్పాడండి ఆమెమో ఇప్పుడు పట్టుదలగా నాకు స్వామి చెప్పాడు నేను అదే కష్టపడుతుంది నేనే అదే డాక్టర్ కావాలా అని ఆమె ఉద్దేశం వచ్చిందా పాప ఇక్కడికి ఇప్పుడు రాలేదమ్మా ఆరాధన ఆరాధనకు వస్తుంది ఓకే